హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టోరీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వసుధార అయితే ఏకంగా అవును ఇది నా అత్తగారి ఇల్లే అని చెప్పి దేవయాని జగతి వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళైతే షాక్ అయిపోతారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఇక వసుధార రిషి కోసం జగతి వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది. ఇక దేవయాని అనరాని మాట్లాడుతూ ఉంటుంది వసుధారని, అక్కయ్య తనకి సమాధానం నేను చెప్తాను మీరు కాదు, ఎందుకంటే నేను తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టుకున్నాను కదా, అందుకే నేనే తనకి సమాధానం చెప్పి ఇక్కడి నుంచి పంపించేస్తాను అని చెప్పి జగతి అంటూ ఉంటుంది. ఏంటి వసుధారా, నేను నీకేం చెప్పాను కాలేజీలో మరలా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి జగతి అంటూ ఉంటే, నేను కూడా చెప్పాను కదా మేడం నేను రిషి సార్ కోసం వచ్చాను, నేను రిషి సార్తో మాట్లాడాలి అని చెప్పి వసుధార చెప్తూ ఉంటుంది. రిషి ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు, ఒకవేళ తెలిసినా కానీ ఇక మీదట నీకేమి చెప్పను అని చెప్పి జగతి చెప్తూ ఉంటే, ఎందుకు చెప్పరు మేడం నేను తెలుసుకుంటాను రిషి సార్ ఎక్కడున్నారు అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. అయినా నువ్వు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని వేరే ఇంటి కోడలుగా వెళ్ళి మరలా ఇక్కడికి వచ్చి రిషి కావాలి అని చెప్పి ఇలా రాద్ధాంతం చేస్తున్నావేంటి అని చెప్పి దేవయాని కోపడుతూ ఉంటుంది వసుధారని. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు కదా అక్కయ్య, ఇలాంటి వాళ్ళని ఎన్ని మాట్లాడినా కానీ వీళ్ళకి బుద్ధి రాదు అని చెప్పి జగతి కూడా అంటూ ఉంటుంది. అది కాదు మేడం అని చెప్పి ఇక వసుధార చాలా బాధపడిపోతూ ఉంటుంది జగతి అలా మాట్లాడేసరికి. నేను నిన్ను ఎంతగా నమ్మాను, నా కన్న కూతురు కాకపోయినా సరే కూతురు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నాను, అక్కయ్య అందరు చెప్తూనే ఉన్నారు, కానీ నేనే నిన్ను నమ్మలేదు, నువ్వు మంచిదను అని అనుకున్నాను, రిషి జీవితాన్ని మారుస్తావు రిషి సంతోషపెడతావు అని అనుకుంటే ఇప్పుడు రిషి జీవితంలో సంతోషమే లేకుండా రిషి మనసును చిత్రవద చేసి మరలా ఇప్పుడు తిరిగి వచ్చి రిషితో మాట్లాడాలి రిషి సార్ని కలవాలి అని చెప్పి నాటకాలు ఆడుతున్నావా, నీ నాటకాలు ఇక మీదట మేము నమ్మవు అని చెప్పి జగతి అంటూ ఉంటుంది. సరే మేడం మీరు నమ్మినా నమ్మకపోయినా ఏం పర్వాలేదు, ఎందుకంటే నేను ముందుగా రిషి సార్తో మాట్లాడాలి, ఎక్కడ మేడం చెప్పండి అని చెప్పి ఇక వసుధార అయితే అంటూ ఉంటుంది. రిషి ఇక్కడికి రాలేదు అని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు అని చెప్పి దేవయాని అంటూ ఉంటుంది. ఇక అందరూ వసుధారాన్ని బయటకు వెళ్ళిపోమని అయితే చెప్తారు. ఎందుకు వెళ్ళాలి మేడం అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. ఎందుకు వెళ్ళాలా, అసలు నీకు ఏం అర్హత ఉందని చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చి రిషితో మాట్లాడాలి అని చెప్పి మా ఇంట్లోకి అడుగు పెట్టావని చెప్పి దేవయాని అంటే, ఏం అర్హత ఉందా, నేను ఈ ఇంటి కోడల్ని, మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు, ఇది నా ఇల్లు అని చెప్పి వసుధార అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి వసుధార నీకు పిచ్చిగానే ఏమైనా పట్టిందా, ఏంటి నువ్వు మా ఇంటి కోడలువా, ఇది నీ ఇల్లా, మేమందరం నీ వాళ్ళమా, అంటే రిషి నీ భర్త, అంటే రిషి నీ మెళ్ళ తాళి కట్టాడా, మేమందరం కలిసి మీ ఇద్దరికి దగ్గరుండి పెళ్లి చేసామా, అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి దేవయాని చాలా ఆవేశానికి లోనవుతూ ఉంటుంది. అవును నేను ఈ ఇంటి కోడల్ని, రిషి సారు నా భర్తే, మీరందరూ నా వాళ్లే అని చెప్పి ఇక వసుధార అయితే చాలా గర్వంగా సమాధానం చెప్తూ ఉంటే ఇక అందరూ కూడా ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉండిపోతారు. ఎవరినో పెళ్లి చేసుకొని ఎవరింటి కోడలుగానో వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ఇంటి కోడల్ని అని చెప్పి ఏం మాట్లాడుతున్నావు, అసలు నీకేమైంది, మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళు అని చెప్పి అంటే, నేను వెళ్ళను, రిషి సారు వచ్చిన తర్వాతనే వెళ్తాను, రిషి సార్తో మాట్లాడాలి, అన్ని విషయాలు రిషి సార్కి చెప్పాలి, అప్పుడే నేను వెళ్తాను అని చెప్పి ఇక వసుధార అయితే అక్కడే కూర్చుండిపోతుంది. ఇక అందరూ అయితే ఏం మాట్లాడలేక అలానే చూస్తూ ఉండిపోతారు. ఏమైంది వసుధారాకి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఫ్లైట్ క్యాన్సిల్ అవడంతో ఇక రిషి అయితే ఎక్కడెక్కడో తిరిగి ఇంటికైతే వచ్చేస్తాడు. ఇక నట్టింట్లో కూర్చున్న వసుధారని చూసి రిషి అయితే షాక్ అయిపోతాడు. మరి వసుధార రిషితో ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఆ వీడియో అయితే చాలా బాగుంటుంది, అసలు మిస్ కావద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.